హాయ్, వెల్కమ్ టు మెడ్ ప్లస్ వన్ టీవీ. వేపాకులతో బోల్డ్ అనే ప్రయోజనాలు ఉన్నాయి, కానీ చాలామందికి ఆ విషయం తెలియక వాటిని సరిగ్గా ఉపయోగించుకోరు. ఎన్నో రకాలైన ప్రయోజనాలు ఉన్నాయని తెలిస్తే వాటిని వృధా చేయరు. ఇంతకీ ఆ ప్రయోజనాలు ఏంటనేవి ఇప్పుడు తెలుసుకుందాం. మెలియాసి కుటుంబానికి చెందిన వేపను శాస్త్రీయంగా అజార్టీ రచ్చట ఇండికా అని పిలుస్తారు. యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ మైక్రోబయల్, యాంటీ పారాసైటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్ గుణాలు వేపలో పుష్కలంగా లభిస్తాయి. వేపాకు, వేపపూత, వేప నూనె, ఇలా వేప చెట్టు నుండి వచ్చే ప్రతి భాగము మనిషి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. కేశాల సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది, నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది, కాలేయ పనితీరును క్రమబద్ధీకరిస్తుంది, చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది, కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది, అల్సర్లను రాకుండా కాపాడుతుంది, కంటి రుగ్మతలను తలెత్తనివ్వదు, ముక్కు నుంచి రక్తస్రావాన్ని జరగనివ్వదు, నులిపురుగుల సమస్యను దూరం చేస్తుంది, శ్వాస సమస్యలను దరిచేరనివ్వదు, మలేరియా చికిత్సలో ఉపయోగపడుతుంది, సంతాన సమస్యలకు చెక్ పెడుతుంది. వేప గింజలు చేతితో కూడిన ఫ్యాటీ యాసిడ్స్ ను కలిగి ఉంటాయి, కనుక వీటి వినియోగం అంత సురక్షితం కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేప ఉత్పత్తులను ఉపయోగించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి. వేప నూనెను మితిమీరి వాడడం వలన నరాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేప ఆకులతో టీ తాగడం కూడా కిడ్నీ పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తుందని గుర్తుంచుకోండి. వేపపుళ్లతో దంతాలను శుభ్రం చేసుకుంటే మంచిదని గ్రామాలలో వీటిని ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఎక్కువసేపు వీటి వినియోగం మంచిది కాదని కూడా ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది, కనుక వేప ఉత్పత్తుల విషయంలో డయాబెటిక్ రోగులు నిపుణుల సలహా తప్పక తీసుకోవాలని గుర్తుంచుకోండి. నిపుణుల సలహా మేరకు ఏ మోతాదులో వేప ఉత్పత్తులను వాడాలనేది తెలుసుకోండి. ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ మీకు అందిస్తున్నామని గుర్తుంచుకోండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మెడ్ ప్లస్ వన్ టీవీ.